అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఏపీ రాష్ట్ర రాజకీయాలలో షర్మిల మరి ఎంట్రీ ఇచ్చారు. నిన్న జరిగినటువంటి ఒక సభా వేదికలో ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తూ పలు ఆరోపణలు చేశారు, పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు షర్మిల వ్యాఖ్యల మీద ఏం చెప్తారు ఏంటనేది. నమస్కారం ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు. నిన్న మనం చూసాము షర్మిల రెడ్డి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. చాలా కొన్ని ప్రధానమైన అంశాలు కూడా చాలా తీసుకొని ఆవిడ మాట్లాడింది. ఎలా చూస్తారు అసలు జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని సంబోధించడం? ఫస్ట్ టైం అనుకున్నా నేను. ఏమండి, రాజశేఖర రెడ్డి గారి కూతురిగా షర్మిల గారి మీద మాట్లాడటం నిజంగా మాలాంటి వాళ్ళకి బాధాకరం. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర నుంచి మేము 92 నుంచి దాదాపు ఒక 5 ఏళ్ళు పై చిలుకు కాంగ్రెస్ పార్టీలో పని. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు చాలామంది ఇదే అంటున్నారు, చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే మాట మాట్లాడుతున్నారు, చాలా బాధగా ఉంది విమర్శించడానికి, విమర్శించలేకపోతున్నాం అని చాలామంది నాతో అన్నారు. మీరు అదే సేమ్. అయితే ఆవిడ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు హోదాలో వచ్చి సిద్ధాంతపరంగా మాట్లాడితే పర్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అందులో రాజశేఖర రెడ్డి గారి వారసు కుటుంబ తరపున కానీ అటు రాజకీయ పరంగా కానీ రాజకీయ వారసు కానీ ఆయనే కదా. సో అందులో తనకి అన్న, సో ఆయన్ని వికిలిగా జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటాం, సార్ అంటారు, సారు ఈ మాట్లాడటం అనేది నిజంగా బాధాకరం. సో అందువల్ల ఈరోజు మేము షర్మిల గారి మీద మాట్లాడాల్సి వస్తుంది. సరే, కుటుంబ నేపథ్యం ఎత్తారు కాబట్టి నేను ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను మీకు. రాజన్న బిడ్డగా రాజశేఖర రెడ్డి రాజకీయ వారసురాలుగా షర్మిల అంటూ నేనే అంటూ షర్మిల అయితే వ్యాఖ్యలు చేశారు, దీన్ని ఎలా చూస్తారు మీరు? నిజంగానే అసలు షర్మిల వారసురాలు అవుతుందా జగన్ రెడ్డి అవుతారా? కాదండి, ఇప్పుడు ఎలా అవుతారు, ఇప్పుడు మనకి ఆడపిల్లలు ఉంటారు, ఆడపిల్ల పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత మన ఇండియన్ సాంప్రదాయం ప్రకారం భర్త ఇంటి పేరు వస్తుంది, భర్త ఇంటి పేరు వస్తుంది, భర్త కులం వస్తుంది. సో ఇప్పుడు షర్మిల గారు అనిల్ గారిని పెళ్లి చేసుకున్నారు. ఓకే, పెళ్లి చేసుకున్నాడు ఆయన మరుసమల్లి షర్మిల గారు అవుతారా లేకపోతే వైఎస్ షర్మిల గారు అవుతారా? అంతే కదా. అవును, మారుతుంది, జనరల్గా మారుతుంది. కొంతమంది అలా ఉంచుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉంచుకోవడం అంటే అది ఎలా, భర్త భార్య కలిసి ఉన్నంత కాలం భర్త ఇంటి పేరు వస్తుంది, భర్త కులం వస్తుంది ఎవరికైనా. అంటే ఇక్కడ ఇక్కడ ప్రధానంగా చర్చ ఏంటంటే, అంటే వైఎస్ అనేది చర్చ కాదు, ఇక్కడ వారసురాలు ఎవరనేది. నిజంగా వారసురాలు ఆవిడ అవుతుందా జగన్ జగన్ అవుతారా అని ఎలా అవుతుంది? రాజశేఖర రెడ్డి గారికి ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. సో ఆటోమేటిక్గా మన భారతీయ సంప్రదాయం ప్రకారం అబ్బాయి ఎవరైతే వాళ్ళు కుటుంబానికి వారసులు అవుతారు. పోయి రాజకీయంగా వారసుడు కాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏమి గట్స్ లేని మనిషి ఏం కాదు కదా. జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చనిపోయారో హఠాత్గా చనిపోయిన తర్వాత ఆయన పేరుకి ఎక్కడ మచ్చ రానియకుండా పోరాడే తత్వంతో ముందుకొచ్చి ఎన్ని అడ్డగోలు ఇబ్బందులు పెట్టినప్పటికీ దేనికైనా ఎదురెళ్తూ నిలబడ్డాడు. నిలబడి రాజశేఖర రెడ్డి గారి పేరు లైమ్ లైట్లు ఉంచాయంటే ఎవరు ఉంచారు? ఒక సక్సెస్ఫుల్ లీడరే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వచ్చినటువంటి వారసురాలుగా వారసుడుగా ఒక సక్సెస్ఫుల్ లీడర్గా జగన్ ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఆ తర్వాత చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వ విధానాల మీద ఆడ పెద్ద ఎత్తున విమర్శించింది, ప్రత్యేక హోదాని అడగలేకపోయినటువంటి జగన్ అన్నది. మీరు ఎలా చూస్తారు? ఏమండి, షర్మిల గారు మరి ఆవిడ్ని సోనియా గాంధీ గారు వదిలిన బాణం లాగా ఇప్పుడు దూసుకొస్తున్నట్టున్నారు బహుశా. ఏది, చంద్రబాబు గారికి మేలు చేయడం కోసం సోనియా గాంధీ గారు వదిలిన బాణం అనేది కొంచెం కొద్ది గొప్ప అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి తెలుసు. ఓకే, ఎందుకంటే ఈయన గారు చంద్రబాబు గారు తన పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిచి మరి తెలంగాణ ఎలక్షన్స్లో ఆఖరికి కోగొట్టుపల్లిలో మేము గెలుస్తాము అని పవన్ కళ్యాణ్ గారు ఊహించినప్పటికీ అక్కడ కూడా కనీసం వీళ్ళు సపోర్ట్ చేయకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఉపకారానికి, చంద్రబాబు గారు చేసిన ఉపకారానికి బదులుగా ఈయనకి ఇక్కడ మేలు జరిగేటట్టు తెలంగాణ నుంచి ఆమెను ఇక్కడ తోశారు. ఓకే, ఇందాక మీరు ఒక చిన్న ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు, చంద్రబాబుకు మేలుగా అన్నారు. అంటే చంద్రబాబును గెలిపించడం కోసమే షర్మిల వచ్చిందని మీ భావన?
అంటే మరి ఆవిడ ఉద్దేశం మరి కాంగ్రెస్ పార్టీ పరంగా వచ్చి ఈ రకంగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా అంటే అర్థం ఏంటి, ఏం అర్థం చేసుకోవాలి? ఇది క్లియర్ కనపడుతుంది, తెలంగాణ ఎలక్షన్ జరిగి అంత మంచి నెలలే జరిగినాయి, పెద్ద ఎక్కువ కాలం ఏం గడిచిపోలా, క్లియర్ అందరికి తెలుసు. బహిరంగంగా చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయండి చెప్పలేదు, కానీ అన్ని వాళ్ళు సోషల్ మీడియాలో కానీ వాళ్ళ వ్యక్తులు కానీ వాళ్ళు మంచి చెడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సపోర్ట్ చేయాలా, ఇది వాస్తవం. సో దానికి ప్రతిఫలంగా చంద్రబాబు గారికి మేలు చేయడం కోసం సోనియా గాంధీ గారు వదిలిన బాణంగా శర్మిల గారు వచ్చినట్టు అందరూ అనుకుంటున్నారు. కరెక్టే, మీరు అన్నది కరెక్టే, బాగానే ఉంది. ప్రత్యేక హోదాని పక్కన పెట్టేశాడు కదా జగన్మోహన్ రెడ్డి అంటుంది, ఇది నిజం కాదా? ఏమండి, ప్రత్యేక హోదా ఎవరు ఇవ్వాలి? ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అవును. సో ఆ రోజు అడ్డుగోలుగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడ ఓదరపేతర సక్సెస్ అయ్యింది, ఇతను ఎక్కడ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎక్కడవుతాడో అని కేవలం అతను అడ్డుకోవడం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. ఏది ఒక రాష్ట్రంలో పోయినా ఒక రాష్ట్రంలోనే ప్రభుత్వం వస్తుందని అడ్డుగోలుగా హామీలు, విభజన హామీలని చట్టంలో పెట్టకుండా ఊరికి ఓరలేదు చెప్పేసి విభజన హామీలను చట్టంలో పెట్టకుండా, చట్టం చేయకుండా అడ్డుగోలు విభజించారు. సో ఏది అది ఇది 2014 ఎన్నికలకు జస్ట్ ముందు చేశారు. చేసి మీరు పవర్లోకి రాలా. ఆ తర్వాత ఏంటి, ఇదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్లస్ మోడీ గారు వీళ్ళందరూ వచ్చి బహిరంగ సభల్లో మేము 10 ఏళ్ళు ఇస్తామని సాక్షాత్తు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో చెప్పడం ఇదంతా తెలిసిందే. ప్లస్ ముగ్గురు వేదిక పంచుకొని తిరుపతి వెంకన్న సాక్షిగా 10 ఏళ్ళు కావాల్సిందని చంద్రబాబు గారు అడగటం, ఇంకేముంది మేము వచ్చేస్తాం తెచ్చేస్తాం అని ఆ రోజు అధికారం చేయించుకున్నారు. ఆ రోజు అధికారం చేయించుకుని మీరు ఏం చేశారు చంద్రబాబు గారు, మీరు ఆ లాస్ట్ వరకు పవర్లో ఉండి ఆ రోజు వరకు ప్రత్యేక హోదా గురించి ఎక్కడ మాట్లాడలేదు, విమర్శించలేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నారు, ప్రత్యేక హోదా అని అడిగితే లోపల ఇప్పిస్తానన్నారు అందరినీ, ప్రత్యేక ఏ అది ఇదని అన్నారు. తర్వాత మోడీ గారు ఏమిచ్చారు, పాచిపోయిన లడ్డని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో అక్కడెక్కడ వాళ్ళెవరు క్వశ్చన్ చేయలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మేము ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రిజైన్ చేస్తారు, అందరూ రిజైన్ చేద్దామన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రిజైన్ చేశారు ఆ రోజు. ఓకే. సో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఏమీ రిజైన్ చేయాల. నెక్స్ట్ ఏమన్నారు క్లియర్గా, మోడీ గారు అధికారంలోకి వచ్చారు, ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు క్లియర్గా, ఏం చెప్పారు, నా మీద ఆధారపడే గవర్నమెంట్ రాలేదు కాబట్టి మనం డిమాండ్ చేయలేని పరిస్థితి అయిపోయింది, కానీ ఏదో రోజు మన మీద ఆధారపడే గవర్నమెంట్ వచ్చి ఖచ్చితంగా దాన్ని మనం ఆ ఇష్యూని వదిలేము, ఈరోజు ఎప్పటికైనా మనం దాన్ని ఆ ఇష్యూని అడుగుతూనే ఉంటాము, కానీ కేంద్ర ప్రభుత్వంతో అనవసరంగా ఘర్షణకు దిగితే అసలే అడ్డుగోలుగా విభజించారు, అభివృద్ధి లేదు, కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి ఎక్కడ రాష్ట్ర అభివృద్ధి లేకుండా చేస్తుందనే ఉద్దేశంతో ఆయన సంయమనం పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా తనకు కావాల్సిన నిధులు కానీ మంచి రాబట్టుకుంటూ పాలన సాగిస్తున్నారు. అదేవిధంగా మన మోడీ గారు వచ్చినప్పుడు రీసెంట్గా వైజాగ్లో క్లియర్గా పబ్లిక్ డయాస్ మీద అడిగారు, కానీ తెలుగులో అడిగారని ఉంది, క్లియర్గా అడిగారు, తెలుగులో అడిగారంట జగన్. అంటే తెలుగులో, అంటే తెలుగులో ప్రత్యేకం, తెలుగులో ప్రత్యేకం అడిగితే మోడీకి అర్థం కాదని అప్పుడు కూడా విమర్శలు అయినాయి. ఇప్పుడు ఆ రోజున విమర్శించడానికి ఏదైనా మాట్లాడచ్చు. ఓకే, ఇప్పుడు మంది తెలుగు రాష్ట్రం, ముందు ప్రజలకు అర్థం కావాలి. సరే, ఆ తర్వాత సినిమా ఏమన్నదంటే రాష్ట్రాన్ని అప్పులు మయం చేశారన్నది, రాష్ట్రాన్ని చాలా ఘోరంగా అప్పుల్లో మునిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని కూడా ఆమె పెద్ద ఎత్తున విమర్శలు ఇచ్చేసింది. సేమ్ మొన్నటిదాకా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారు ఏదైతే అడ్డుగోలుగా చెప్పారో, ఏది వాళ్ళ పార్టీ మంత్రి, ఆర్థిక మంత్రి సాక్షాత్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పినప్పటికీ ఈమె వాళ్ళ బావగారైన చంద్రబాబు గారికి ఫేవర్గా పబ్లిక్ ఒపీనియన్ని మార్చడం కోసం చేసిన ఆరోపణలే శర్మిల గారు ఎత్తుకుని మాట్లాడతారు. అంటే సేమ్, అంటే ఆ పార్టీ మూడు పార్టీల్లో మాట్లాడేది సేమ్, తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏదైతే మాట్లాడుతున్నా అదే మాట ఈవిడి వచ్చి మాట్లాడారు. కొత్త విమర్శలు ఏం లేవు, కొత్త ఏం లేవు. అర్థం ఏంటి అంటే సోనియా గాంధీ గారి డైరెక్షన్లో ఆవిడ వదిలిన బాణంగా మీరు చంద్రబాబుకి మేలు చేయడానికి మీరు వచ్చారు. ఇప్పుడు శర్మిల, ఇప్పుడు శర్మిల జగన్ వదిలిన బాణం కదా, అప్పుడు మరి ఇప్పుడు కావాలంటుంది కదా ఆవిడ, ఇప్పుడు ఇప్పుడు సోనియా గాంధీ వదిలిందా, మరి సోనియా గాంధీ వదిలిన బాణమే కదా ఇప్పుడు. ఇప్పుడు జగన్ వదిలిన బాణం అని ఆ రోజు పేరు కుటుంబ సభ్యురాలిగా చెల్లిగా వాళ్ళ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులకు వ్యతిరేకంగా పోరాడింది ఆవిడ. అవి ఏం మాట్లాడారు ఏంటి, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో చేసింది, అసలు కాంగ్రెస్ పార్టీ
ఎఫ్ఐఆర్ రాజశేఖర గారు చేసిన ద్రోహం ఎవరు చేయలేదు, ఏ పార్టీ వాళ్ళు ఏ నాయకత్వం చేయలేదు అని అన్ని రకాలుగా మాట్లాడినా. నేను కొత్తగా మళ్ళీ మళ్ళీ దాన్ని మనం వెనక్కి వెళ్ళి టాపిక్ పొడిగించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, శ్రీనివాస రెడ్డి గారి గతంలో కూడా మనం దీని గురించి పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎటువంటి పాత్ర లేకపోయినప్పటికీ అతన్ని బాధ్యత చేసి జైల్లో పెట్టారన్నప్పుడు కూడా ఈవిడ కూడా రోడ్డు మీద నించుంది, రోడ్డు మీద ఉంది, రోడ్డు మీద కూర్చున్న వారల్లో భారతి ఉన్నారు, వాళ్ళ మదరు విజయం ఉన్నారు, ఆ తర్వాత షర్మిల కూడా ఉన్నారు అక్కడ. అంటే ఇవన్నీ మర్చిపోయిందంటారా? ఏమండి, రాజశేఖర రెడ్డి గారు చదివినప్పుడు ఆ టీవీలో అందరం చూసాం, సాక్షాత్తు అంత వైభవం అని రాజశేఖర రెడ్డి కుటుంబం ప్లాట్ఫామ్ మీద కూర్చొని ధర్నా చేశారు. అవును, ఇదే షర్మిల గారు ఇప్పటికి వీడియోస్ ఉన్నాయి, నేను మార్నింగ్ కూడా చూశాను ఈరోజు. అవును, ఈవిడ షర్మిల గారు ఆడవటం కానీ, భారతి గారిని మహిళా పోలీసులు తీసుకెళ్ళటం కానీ, ఆ దీక్ష భగ్నం చేయడానికి ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని ధర్నా చేసినప్పుడు అవన్నీ మర్చిపోయారు. ఇవన్నీ అందరికీ పబ్లిక్ ఇదని తెలిసిందే. అవును, అంత అంతట వేదన పడ్డారు, అంత దుఃఖంలో ఉన్నారు, అంత బాధ కలిగిన అంశాన్ని మరి ఏం జరిగిందని మర్చిపోయి ఉంటారు, ఏం జరిగిందని అన్నకి వ్యతిరేకంగా వచ్చి ఉంటుంది అంటారు. ఏమండి, ఇది ఓపెన్గా డెప్త్కి వెళ్తే కొంచెం సాక్షాత్తు వాళ్ళ మేనత్ గారు అయిన విమలమ్మ గారే చాలా క్లియర్గా చెప్పారు. వీడియోస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 అధికారానికి వచ్చారో, వచ్చిన తర్వాత చెప్పారు, పాప నువ్వు మన పార్టీ అధికారం రావడం కానీ మన కుటుంబంలో నీ పాత్ర నువ్వు పోషించావు, సో మనం అధికారంలోకి వచ్చాము, మన మాటలు నమ్మి రాజన రాజ్యం తీసుకొస్తామని మనం చెప్పిన దాని మీద ప్రజలు మనల్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇప్పుడు మనము ఆవిడ ఏంటంటే ఆవిడ పవర్ షేరింగ్ కోసం ఏదో ఎక్స్పెక్ట్ చేసిన సందర్భంలో వాళ్ళ కుటుంబంలోనే వెరీ క్లియర్ చెప్పారంట ఆయన. కుటుంబ సభ్యులందరూ చెప్పారు నేపథ్యమేనా ఇదంతా? అంటే కలహాలని కాదు, అంటే కుటుంబ కలహాలు అంటే వాళ్ళు ఏదో రాజశేఖర కుటుంబం ఎక్కడ ఓ కలహించుకున్నట్టు గుద్దుకున్నట్టు ఎక్కడ లేదు. పవర్ షేరింగ్ కోసం ఆవిడ ఎక్స్పెక్ట్ చేశాడు, సున్నితంగా చెప్పారు క్లియర్గా, నువ్వు శుభ్రంగా హ్యాపీగా ఫ్యామిలీ పిల్లలు వ్యాపారాలు చూసుకో, ఇంట్లో ఇద్దరు పవర్ షేర్ చేసుకుంటే కుటుంబ పాలన అంటారు, పార్టీలో లేనిపోని మనమే వ్యతిరేకించాం, డిస్టర్బెన్స్ ఇదంతా వద్దని చెప్తే ఏం లేదంట. దానితోడు తెలంగాణలో పార్టీ పెట్టేటప్పుడు కూడా ఆయన సూచించారంట వెరీ క్లియర్గా, వద్దు పాప ఫెయిల్యూర్ అవుతావు నువ్వు అని చెప్పినప్పటికి ఆయన ఆమె ఏం లేదంట క్లియర్గా. ఆవిడ వాళ్ళ మేనత్త విమలమ్మ గారు చెప్పిన వీడియోస్ ఇప్పటికీ ఉన్నాయి. ఓకే, సో ఆవిడకేంటో ఆ పదవీకాంక్ష లేకపోతే ఆ పవర్ షేరింగ్ ఈ ఫ్రస్ట్రేషన్లో ఆవిడ ఏం చేస్తున్నారో ఏం చేశారో కూడా అందరికీ తెలిసిందే. సాక్షాత్ అక్కడ పార్టీ పెట్టారు తెలంగాణ. ఓకే ఓకే, కార్యకర్తలు కూడా ఫెయిల్ అయింది, ఫెయిల్ అయింది పెట్టారు. కానీ తెలంగాణలో ఫెయిల్ అయినటువంటి షర్మిల ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు తీసుకున్నారు, కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా నమ్మకంతో ఈవిడికి చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పింది. కాంగ్రెస్ని మరి షర్మిల గట్టెక్కించే అవకాశం ఉందా ఏపీలో? ఏమండి, కాంగ్రెస్ పార్టీ పెద్ద బాధ్యత అప్పచెప్పిందని మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి, పెద్ద బాధ్యత కదా. ఏం బాధ్యత, అసలు ఏం లేని కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ పార్టీ అయిన చంద్రబాబు గారికి మెయిల్ చేయడం కోసం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయాలి, రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని డిస్టర్బ్ చేయాలని పంపించడమే కానీ, ఇక్కడ సచ్చిపోయిన పార్టీ ఏమి లేదని ఆవిడ వచ్చి ఇక్కడ ఏం చేయగలరు? సాక్షాత్ ఆమె తెలుసు అది, ఆవిడకి ఏదో ఆశ పెట్టారు ఏదో రాజ్యసభ అని, అదేది రకరకాల న్యూస్లు వచ్చినాయి ఈ మధ్య అంతా మీడియాలో వచ్చినాయి, మనం సాక్షాత్ చూసాము. ఆవిడ ఇక్కడ ఏదో నేను యాక్టివ్గా పనిచేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే అటు చంద్రబాబు గారికి మెయిల్ చేసినట్టు అవుద్ది, కాబట్టి సోనియా గాంధీ గారి డైరెక్షన్లో ఫాలో అయితే నాకేదో రాజ్యసభ ఇంకోటి కూడా వస్తుంది ఎక్స్పెక్ట్ చేసి ఆమె వచ్చిండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్, ఇది ఓకే బహిరంగం. ఇది ఏంటి మరి పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, షర్మిల వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఓట్లు సీట్లు ఏమైనా వచ్చే అవకాశం? ఏమండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోజు తమిళనాడు కొన్ని రాష్ట్రాలు తీసుకోండి, ఓకే, కంప్లీట్ నామరూపం లేకుండా పోయింది. అక్కడ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే బలపండియో ఇంకా నీకు జాతీయ పార్టీకి అక్కడ స్కోప్ ఉండదు ఎక్కడ. ఓకే, కానీ దక్షిణాదిలో 2 రాష్ట్రాలను అయితే కైవేశం చేసుకుంది, 3వ రాష్ట్రంగా ఏపీ అవుతుందని కూడా పెద్ద నమ్మకంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దక్షిణాదిలో అంటే మీకు అక్కడ కర్ణాటకలో ఎప్పుడో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాబట్టి వస్తుంది, మారుతూ ఉంటాయా, వస్తుంది మారుతూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణలో తీసుకోండి, తెలంగాణలో ఆల్టర్నేటివ్ పార్టీ ఏముంది, టీడీపీ కంప్లీట్ బిషన్ ఎత్తేసారు, అసలు కంప్లీట్గా పూర్తి అసలు పోటీలో నుంచి తప్పుకున్నారు, ఏది కాంగ్రెస్ పార్టీకి మేలు చేయడం కోసం పోటీ నుంచి తప్పుకున్నారు. సో అక్కడ ఆల్టర్నేటివ్ ఏంటి, ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ కేసీఆర్ గారు 2 టర్మ్స్ పాలించారు,
అక్కడేంటే రకరకాల సంక్షేమ పథకాలు సరిగా అందలేదని, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే సెకండ్ గ్రేడ్ కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ అడ్డగోలుగా అవినీతి చేశారు. లేకపోతే ఆఖరికి దళిత బంధు విషయంలో కూడా ఆ దళిత బంధు ఇచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారని రకరకాల ఆరోపణలు వచ్చినాయి. సో దానివల్ల ఆ ఉన్న వ్యతిరేకత వల్ల మీకు అక్కడ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలిగింది. ఓకే వెంకటేశ్వర రెడ్డి, ఇది కేసీఆర్ గారి ఫెయిల్యూరే, గవర్నమెంట్ ఫెయిల్యూరే, కాంగ్రెస్ వచ్చింది. కానీ నేనే గెలిపించా అంటుంది ఆవిడ. కరెక్టే, నేను అక్కడ గెలిపించి కాంగ్రెస్ ని గెలిపించి ఇక్కడికి వచ్చా అంటుంది నిన్న. కరెక్టే, నిన్న అదే అన్నది. ఆ మాట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పించమనండి. లేదు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన చెప్పి, రాజశేఖర రెడ్డి గారికి అనుచరుడు అని పేరుంది ఆయన. శర్మిల ఆయన చెప్పించండి, కనీసం శర్మిల మమ్మల్ని గెలిపించింది ఇక్కడ. శర్మిల పోనీ అలా అవసరం, మేం గెలవడంలో శర్మిల గారి పాత్ర ఉంది అని చెప్పమనండి. వన్ సైడ్ గా మమ్మల్ని గెలిపించింది అని చెప్పాల్సిన అవసరం లేదు. మేం గెలవడంలో, మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో రావడంలో శర్మిల గారి పాత్ర కూడా ఉంది అని చెప్పమనండి. అదే అదే, ఓకే, అది అది బాగానే ఉంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి షర్మిల ఎంట్రీ అయిన తర్వాత ఎవరు ఓట్లు చీలే అవకాశం ఉంది, ఎవరు ఓట్లు ప్రధానంగా చీల్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఆవిడ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చంద్రబాబు గారి ప్లాను వాళ్ళకి మరి ఏమి వినిపించుకున్నారు సోనియా గాంధీ గారికి త్రూ రేవంత్ రెడ్డి గారు. మొన్న ఈ మధ్య ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇలాగే ఇంటర్వ్యూ చేస్తూ ఏ రేవంత్ రెడ్డి గారిని మీ గురువు గారు చంద్రబాబు గారు అంటున్నారు, మీ గురువు గారు చంద్రబాబు గారు అంటే వాళ్ళ బంధం ఎలా ఉంది చూడండి. సో వాళ్ళ డైరెక్షన్లో ఈవిడ వచ్చేసి ఏదో నేను తిరిగేస్తే, నేను జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచిన జగన్ రెడ్డి అది అని మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేది చీలుద్దనే భ్రమల్లో ఆ ఉన్నారు. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రజలు కానీ రాజన్న రాజ్యం తీసుకొస్తారని నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాన్ని ఏమి డివైడ్ అవ్వకుండా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో 99% పైగా అమలు చేశాను, కావాలని చూసుకోండి. నేను మంచి చేశాను, నేను మేనిఫెస్టో ఏదైతే మీకు హామీ ఇచ్చాను ఎన్నికలకి అది నేను అమలు చేశానంటేనే నాకు ఓటేయండి, లేదంటే మీరు మిమ్మల్ని నేను ఓటు అడగను అనే ధైర్యం చెప్పరు. ఇండియాలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కానీ ఆఖరికి ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఎవరు కూడా అంత ధైర్యం చెప్పరు. అవును, సంచలనం వార్త. అలాంటప్పుడు మీరు వచ్చి కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ఓటు ఏమి లాగుతారు? మీ ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ ఓటు సరే కొద్ది గొప్ప ఏదో మైనర్ ఏదన్నా వీళ్ళ ఎమోషన్స్కి ఏదైనా వస్తారేమో కానీ అది కూడా ఆ చీలే దాంట్లో మీకు యాంటీ గవర్నమెంట్ ఓటు కూడా చీలుద్ది కంపల్సరీ. ఓకే, యాంటీ గవర్నమెంట్ ఓటు ఏదైతే ఉందో అది కూడా చీలుద్ది. అంటే ఏం ప్రభావం ఉండదనా మీ మీ ఉద్దేశం? ఏమంటే నోటా కంటే ఓట్లు తక్కువ వస్తాయి, ఇంకా ప్రభావం ఏముంటుంది అనుకోవాలి. ఓకే ఓకే, ఇది ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఎటువంటి ప్రభావం చూపదని, అంతేకాకుండా ఈవిడ చీల్చే ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి కాదు. మరి ఏదైతే వీరు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎట్టి పరిస్థితుల్లో ప్రయోజనకరంగా ఉండదు, ఇది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము.